యువరానా, మెరుపు తీగల్లా ఇద్దరు మనుషులు పరిగెత్తారు, వాయువేగంతో ఇన్స్పెక్టర్ వచ్చి ముద్దాయిని ఖైదు చేశారు అని అతి చమత్కారంగా జరిగిన కాలాన్ని సంగ్రహించి జరుగుని నేరాన్ని సమర్థించి తన సామర్థ్యాన్ని రుజువుపరచుకోవడానికి అన్ని విధాలా ప్రయత్నించారు మన పబ్లిక్ ప్రాసిక్యూటర్. కానీ హత్య జరిగిన గంట సేపటి గానీ ఇన్స్పెక్టర్ ముద్దాయిని అరెస్ట్ చేయలేదు. ఉద్దేశపూర్వకంగా హత్య చేసి నేరాన్ని ఒప్పుకుని శిక్షను అనుభవించడానికి సిద్ధపడిన వాడైతే వెంటనే పోలీస్ స్టేషన్కి వెళ్లి తనకు తానే పట్టుబడతాడు. అంతేకాని హత్య చేసిన తర్వాత అదే స్థలంలో ఒక గంట సేపు ఇన్స్పెక్టర్ రావాలి, ఈ దృశ్యాన్ని చూడాలి, తనను ఖైదు చేయాలి అని ఎంత తెలివి తక్కువ వాడైనా అలాగే కూర్చుని ఉంటాడా? ఎందుకు కూర్చుని ఉంటాడు? యువర్ ఆనర్, ముద్దాయి ఆరితేరిన హంతకుడు కాదు, ఏదో ఉద్రేకంలో చేసి ఉంటాడు. నెత్తులు కళ్ళ చూడగానే దిగ్భ్రాంతి చెందిపోయాడు, పారిపోదామన్నా కాళ్ళాడలేదు. అటువంటి పరిస్థితుల్లో అదే చోట గంటల తరబడి అతనే కాదు మరి ఏ హంతకుడైనా ఉండిపోతాడంటే ఆశ్చర్యం ఏమీ లేదు. యువరానర్, హత్య చేయాలని ఒకే ఒక దురుద్దేశంతో ఒక అమ్మాయిని తీసుకెళ్లి ఖూనీ చేశాడని ఇంతకు పూర్వమే వాదించిన పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఇప్పుడు ఉద్దేశపూర్వకంగా కాదు ఉద్రేకంలో చేసిన హత్య అని సెలవిస్తున్నారు. యువరానర్, కొండ మీద నుంచి క్రిందకు పడదోసి హత్య చేసినట్లుగా ముద్దాయితో సహా అందరూ వాదిస్తున్నారు. కానీ శవం మీద కత్తిపోటు ఉన్నట్లు డాక్టర్ గారు చెప్తున్నారు. అయితే పొడిచిన ఆ కత్తి ఎక్కడ? పొడిచినది ఎవరు? ఈ ప్రశ్నలకు సమాధానమే లేదు. సమాధానానికి ప్రయత్నిస్తే కేసే లేదు. ఈ సంగతి తెలిసే పబ్లిక్ ప్రాసిక్యూటర్ తన అమోఘమైన అనుభవాన్ని, వాగ్ధాటిని, చాతుర్యాన్ని ఉపయోగించి ఎంతో తెలివిగా ఈ విషయాన్ని విస్మరించారు, కప్పిపుచ్చారు. యువర్ ఆనర్, వాటిని విస్మరించడం లేదు, కప్పిపుచ్చడం లేదు. డాక్టర్ చక్రవర్తిని రీఎగ్జామిన్ చేయడానికి పర్మిషన్ కోరుతున్నాను. ఎస్ డాక్టర్. కొండ మీద నుంచి కింద పడేటప్పుడు కత్తి లాంటి ఒక రాయి గుచ్చుకుని ఉంటే అలాంటి గాయం పడే అవకాశం లేదా? కత్తి లాంటి రాయి ఎలా ఉంటుంది? నాట్ క్వశ్చన్. అలాంటి రాయే ఉంటే ఉండడానికి వీల్లేదు. ఏమిటిది రాయి? ఏ కత్తిలాగుందా లేదా? ఉంది. ఇలాంటి రాయి ఆ ప్రదేశంలో ఉండి కొండ మీద నుంచి కింద పడేటప్పుడు శరీరాన్ని గుచ్చుకుని ఉంటే కత్తి పోటు లాంటి గాయం పడే అవకాశం ఉందా లేదా? ఉంది. థ్యాంక్ యూ. ఎవరానా, అందుచేత కత్తి పోటు వల్ల ఏర్పడినది అని ఇంతవరకు డిఫెన్స్ కౌన్సిల్ చేత వాదింపబడిన ఆ గాయం కత్తి పోటు వల్ల ఏర్పడలేదు, ఆ రాతి వల్ల ఏర్పడినది. మీరు పలహారాలు చేస్తున్నప్పుడు ఏదో పులి కేక వినపడి మీ ఆయన పరిగెత్తికి వెళ్ళాడని చెప్పావు కదా, కేక వినిపించాక ఆయన వెళ్ళాడా, ఆయన వెళ్ళాక కేక వినిపించిందా? కేక వినపడ్డ తర్వాతే వారు వెళ్ళారు. ఆ పాపిష్టి కేకే వినపడకపోతే వారు నన్ను వదిలిపెట్టి వెళ్ళేవారు కాదుగా. చూడమ్మా, నీ చెయ్యి ఎవరో ఒక మగవాడు తొక్కి పారిపోయాడని చెప్పావు కదా, నువ్వు ఆ గుడ్డిదానివి, నీ చెయ్యి తొక్కింది మగవాడిని ఎలా చెప్పగలవు? చెప్పగలవు, నాకు బాగా తెలుసు. ఆడదై ఉండకూడదా? కాదు, కానే కాదు, మగవాడే. అంత నిశ్చయంగా ఎలా చెప్పగలవు? స్పర్శ జ్ఞానం వల్ల. ఏమిటిది? కాగితం. ఇదేమిటి? కళ్ళ చూడు. ఇది ఆడదాని చెయ్యి. కాదు, నా చెయ్యి. నన్ను ఎందుకు ఇలా మోసం చేస్తారు? ఎందుకు ఇలా అన్యాయం చేస్తారు? ఇది మీ చెయ్యి కాదు, ఆడదాని చెయ్యి. సరే చూడమ్మా, నీ భర్తని ఇదివరకు ఇలా ఎక్కడికైనా షికారు తీసుకువెళ్ళాడా? లేదు, ఇదే మొదటిసారి. ఇప్పుడు మాత్రం ఎందుకు తీసుకువెళ్ళాడు? అక్కడ రాళ్ళల్లో చెక్కిన రథాలు, విగ్రహాలు ఉన్నాయి, చూపిస్తారా అని తీసుకువెళ్ళారు. అవన్నీ నువ్వు చూసావా? చూశానండి. బాగున్నాయా? చాలా బాగున్నాయండి. యువరానర్, ఇది నూటి నూరు పాళ్ళు అబద్ధపు సాక్షి ఉండడానికి ఇంతకంటే రుజువు ఏం కావాలి? అయ్యయ్యో, నేను అబద్ధం చెప్పడం లేదండి. నేను చెప్పిందంతా అసత్యం చేసి వారిని శిక్షించకండి, నా మాట నమ్మండి, వారిని కాపాడండి. ఏడోకమ్మా, ఇది కోర్టు. యువరానర్, హత్య జరిగిన ప్రదేశంలో
అదే సమయంలో తన భర్తతో పాటు తాను ఉన్నానని గుడ్డిని వాదిస్తోంది. కళ్ళు లేని తన భార్యకు కళాదృశ్యాలు చూపించడానికి విద్యానగరం తీసుకువెళ్ళాడట. ఆమె చూసిందట, ఆనందించిందట. ఇది నమ్మదగిందేనా? గుడ్డిని శిలలను శిల్పాలను చూడగలుగుతుందా? ఎవరాల ఆపదలో ఉన్న తన భర్తను రక్షించుకోవాలనే ఆదుర్దాతో ఆమె చెప్తున్న అబద్ధ సాక్ష్యం ఇది. యువరాణర్, ఇప్పుడు ఇక్కడ జరుగుతున్నది కేసు విచారణ లేక ఒక అమాయకురాలైన అంధురాన్ని అవమానించడమా? పబ్లిక్ ప్రాసిక్యూటర్ ప్రతిదానికి గుడ్డిది గుడ్డిది అని గుచ్చి గుచ్చి చెబుతున్నారు. పైగా కళ్ళు లేని భార్యను కళాదృశ్యాలు చూపడానికి తీసుకువెళ్ళాడట అని పరిహాసం చేస్తున్నారు. ఆమె కళ్ళు లేనిదా? ఎవరన్నారు? నేను చెప్తున్నాను, ఆమెకు కళ్ళున్నాయి. ఆమె భర్తే ఆమెకు కళ్ళు. తన భర్త కళ్ళతోనే ఆమె ఈ ప్రపంచాన్నంతా చూస్తోంది, ఆనందిస్తోంది. ప్రాణానికి ప్రాణంగా ప్రేమించే భర్త పక్కనున్నప్పుడు ఆడది చూడలేని అందం లేదు, చవి చూడలేని ఆనందం లేదు. ఈ రహస్యం మీకెవరికి అర్థం కాదు. కారణం, ఇది స్త్రీ హృదయం. పొరపాటైందండి. ఏమండి, ఏమైందండి? కోర్టుకు వెళ్ళారు కదా, చిన్న అన్న సంగతి ఏమైందండి? ఏమవుతుంది? పబ్లిక్ ప్రాసిక్యూటర్ 4 పాయింట్లు ఎత్తి 6 పేజీలు తిప్పి 12 మాటలు ఇటు అటు విసిరి బల్ల టపో గుద్దేసరికి జడ్జి లేడు. జడ్జి మీ చిన్న వంటింట్లో వంట చేసుకునే ఆడదాన్ని ఫ్లేవర్గా పెట్టాడు. ఆ కోర్టుకు చేసేదో తెలుసా? క్యావ్ 4 సార్లు ఇంతకీ చిన్న సంగతి ఏమైంది? కురే చిన్నాన్ని కురే. చిన్న అమ్మ అయితే నిన్ను కన్న నాన్న అయితేనేమే అందరికి కురే. చిన్నేస్తా కూలి చేసేవాళ్ళ కుటుంబంలో పుట్టేవే నువ్వు. నువ్వు కూలి చేస్తావే? అవసరం వస్తే నన్ను కూడా కూలి చేస్తావు. చెప్పాలి భోజనానికి రండి. భోజనం పెట్టే తోటకూర కాడ భోజనం నాకెందుకే? దానికోసం నేను అక్కడికి రావాలంటే ఇక్కడ తీసుకురా భోజనం. నాకు కోడి కూర కావాలి. మల్లిక, నన్నే చంపాలనుకున్నావు కదా, నా మీద పగ సాధించాలనుకున్నావు కదా. ఇప్పుడు ఎక్కడ ఉందో? ఎక్కడుంటుంది? అవలోకం ఉంటుంది. ఏమి ఇంత సడన్ గా వచ్చామని యమధర్మరాజు అడుగుతాడు. నా పేరు చెబుతాడు. నా డేటుకు ముందు యమధర్మరాజు వచ్చాడంటే నన్ను పట్టుకుంటారు. మధ్యలో పట్టుకున్నారు, ఊరు తీసేశారు. మీరిద్దరు అక్కడ కలుసుకోండి. ఎక్కడా భోజనం కొడుకురే? పెట్టే యోగ్యత నీకు, తినే అర్హత నాకు. ఈ మాటతో తీరిపోయింది. నేను హోటల్లో ఫోన్ చేస్తాను. హోటల్లో మీరు వెళ్ళడానికి వెళ్ళండి. ఈ పరిస్థితుల్లో మీరు బయటకు వెళ్ళకండి. మళ్ళీగా నేనెంతో ప్రేమగా ఉత్తరాలు రాస్తే అవే పట్టుకొని నన్ను బెదిరించాలంతా ఉన్నాయా? ఎక్కడ ఎదురుదాయో ఉన్నాయా? Thank you.
రాధ ఏమిటి పిచ్చి, నువ్వు తినకుండా కూర్చుంటే వారు విడుదలవుతారా? ఆ బాధ్యత అంతా నాదిన్నానుగా, తిను. వద్దక్క, నాకు ఆకలేదు. జయ, ఎవరు? జయ, ఏమిటిది ఇప్పుడు వచ్చా? ఏం జరిగింది? ఎందుకు ఏడుస్తున్నా? ఇలా కూర్చో. వదిన, అన్నయ్య వచ్చాడా? చూసావా అక్క, ఎంతైనా ఒక్క కడుపున పుట్టిన బంధం అంత సులభంగా తెగిపోతుందయ్యే. నాకు తెలుసు, వారిని విడిపించడానికి మా అన్నయ్య అన్ని విధాలా ప్రయత్నిస్తాడని నాకు బాగా తెలుసు. అన్నయ్య, అన్నయ్య మాట్లాడే. అన్నయ్య లేదు వదిన, మీ అన్నయ్య రాలేదు. అన్నయ్య రాలేదా? చూడండి, మా చిన్నాన్న వకీలు మీరేగా. అవును. ఏ మల్లిక, ఇప్పుడు అర్థమైంది నువ్వు ఎందుకు బాధపడుతున్నావు. నువ్వు చేసింది సామాన్యమైన పని కాదమ్మా. ఇల్లాలిగా చేయకూడని పనే చేశావు, కానీ స్త్రీలోకమే గర్వించదగ్గ త్యాగమమ్మా ఇది. గర్వించదగ్గ త్యాగం జీవచ్చవాన్ని నాకెందుకమ్మా ఈ పొగట్ట? జయ, జయ వదిలే, వదిలే. అక్క వదిలేందుకు అలా ఏడుస్తూ వెళుతోంది, ఏం జరిగింది? మీరిద్దరూ ఏం మాట్లాడుకున్నారు చెప్పవు? అంతా తర్వాత చెప్తాను. రాధ, ఆనాడు ఎవరో ఒక మగవాడు నీ చేయి తొక్కాడన్నావే, అదే మగవాడు మళ్ళీ నీ చేయి తొక్కితే నువ్వు గుర్తుపట్టగలవా? ఓ తప్పకుండా. సరిగా పెళ్లి చేసుకున్న నాకు నువ్వు ఇచ్చే టైటిల్ ఇదా? ఇదేనట్టే? ఇంత ద్రోహం చేస్తావా? చెయ్యకుంటే ఎందరి కన్నెల జీవితాలు నాశనం అవుతాయో.